హాయ్ అండి, ఈరోజు నేను ఓవర్నైట్ కర్డ్ రైస్ చేసి చూపిస్తున్నాను. అంటే ఫర్మెంటెడ్ కర్డ్ రైస్. ఫస్ట్ దీని ఉపయోగాలు ఏంటో చెప్తాను. ఇది మనం రాత్రంతా ఇలా పెట్టడం వల్ల దీంట్లో ఒక గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. అది మన బాడీలో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాతో ఫైట్ చేయడానికి, మన గట్ హెల్త్ మంచిగా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. వీటిని ప్రోబయాటిక్స్ అని కూడా అంటారు. మన చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు చాలా ఎక్కువ మనకి ప్రిపేర్ చేసి పెడుతూ ఉండేవాళ్ళు. దీనికోసం ఏం కావాలంటే ఫస్ట్ కొంచెం వైట్ రైస్ కావాలి. దీనికి కరెక్ట్ మెజర్మెంట్స్ ఏమి అవసరం లేదు. ఒక కప్పు రైస్ తీసుకుంటే, వైట్ రైస్ అయినా తీసుకోవచ్చు, బ్రౌన్ రైస్ అయినా తీసుకోవచ్చు. దీంట్లో ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలి అండ్ ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేయాలి. వాటర్ ఎక్కువగానే వేసి కలుపుకోవాలి, ఎందుకంటే ఇది ఒక 12 గంటలు నానబెట్టి ఉంచుతాం కాబట్టి గట్టిగా అయిపోతుంది. సో ఎక్కువ వాటర్ వేసుకుంటేనే మంచిది. దీన్ని చక్కగా కలిపేసి ఉంచుకోవాలి. దీన్ని చద్దన్నమని, పొద్దున్నే తింటే మంచిది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, కానీ ఎందుకు మంచిది అనేది నేను ఈరోజు చెప్తున్నాను మీకు. ఇది మనకి బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది అండ్ బీపీ కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల చాలా పాజిటివ్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీంట్లో ఒక ఉల్లిపాయ కట్ చేసేస్తున్నాను. మీ దగ్గర రెడ్ ఆనియన్ ఉంటే, ఎర్ర ఉల్లిపాయ ఉంటే అది వేయండి, చాలా మంచిది. చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, షాలట్స్ అంటారు, అవి అయితే ఇంకా సూపర్ హెల్దీ. చిన్న ఉల్లిపాయలు అయితే ఇంకా చాలా హెల్దీ, అవి ఖచ్చితంగా యూజ్ చేయండి. అనుకొని పచ్చిమిరపకాయలు మీకు రుచికి సరిపడా వేసుకోవచ్చు. ఇక్కడ మీరు జీలకర్ర ఖచ్చితంగా వేయండి, జీలకర్ర కూడా చాలా మంచిది. అండ్ ఫ్రెష్ కరివేపాకు ఉంటే అది కూడా వేయండి. పింక్ సాల్ట్ వేస్తున్నాను నేను, హిమాలయన్ పింక్ సాల్ట్. కళ్ళుప్పు వేయడానికి ట్రై చేయండి, అదే చాలా మంచిది. సముద్రపు ఉప్పు అంటారు కదా అది. ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా కలిపేసి ఉంచుకోవాలి. దీన్ని వంటగదిలో వేడిగా ఉండే ప్రదేశంలో పెట్టి ఉంచాలి. మనకి స్టవ్ టాప్ మీద అలా పెడితే కూడా కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి అక్కడ మంచిగా అవుతుంది. ఒక 12 అవర్స్ పెట్టాలి, అప్పుడే చాలా మంచిది ఇది హెల్త్కి. దీంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి, ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్.